ఏంటిం ధైర్యంగా వచ్చేస్తున్నా? నాన్న ఊళ్ళో లేడుగా. మరి వాడు రంగలేడా? చిన్న మచ్చ కొట్టాను. ఏంటి? డబ్బులు ఇచ్చి సినిమా పంపించేశాను. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్. ఉండండి, ముందు పాలు తీసుకోండి. పాలు తీసుకోండి. అబ్బా ఉండండి, ఏదో న్యూస్. ఈవేళ ఇప్పుడు ఎవడో పట్టుకోండి. ఏరా, సినిమా పడలేదా? ఏ సినిమా గారు, ఒకటే జనం రచ్చును. టికెట్ దొరకలేదు. టికెట్లు దొరకకపోతే బ్లాక్ లో కొనుక్కొని వెళ్ళకపోయావా? బ్లాక్ లో కూడా దొరకలేదు గారు. పైగా పోలీసు వాళ్ళును లాడీ చార్జీను ఒళ్ళంతా పప్పు అయిపోయింది. అమ్మా కొట్టకపోయారు. అమ్మగారు చాలా పగిలిపోతుంది. ఆయన మాత్రం ఉంటే పడతారు, ఇవి పుణ్యం ఉంటది. మాత్రా ఉండిస్తాను. అమ్మా ఈ రెండు వేసు. రెండునండి? అవును వేసుకో, వెంటనే తగ్గిపోతుంది. పిడుగుపడ్డా లేవడు. టికెట్లు దొరకలేదని తిరిగి వచ్చేసాడు. తల్లొప్పిగా ఉందని మాత్రలు అడిగాడు. రెండు నిద్ర మాత్రలు ఇచ్చి పడుకో పెట్టేశాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ బుర్రని మ్యూజియం లో పెట్టాలో. ఎంత నేత్ర ఆనందకరంగా ఉంది. నేను వేసిన ఒక చిన్న నిప్పురవ్వ ఇంత త్వరగా ఇంత బ్రహ్మాండంగా రాజుకుని దావానలమై కొంపని దయించేస్తోంది అంటే అబ్బా, నేడు కదా నా జన్మ చరిత అర్థమైంది. అమ్మాయి, చిన్నమ్మాయి. మావయ్య, రామావయ్య, ఇదేనా రావడం? అవునమ్మా, నిన్ను చూడా నేను గాలి మళ్ళేసింది, ఉండలేక వచ్చేశాను. రా, లోపలికి వెళ్దాం. పద. నా కూతుర్ని కాదని అక్క చెల్లెల్ని తెచ్చుకున్నందుకు మహా బాగా కూడింది రోగం. అమ్మాయి ఇందుమతి, ఇందుమతి, అమ్మాయి ఇందుమతి. ఓ, మీరా బాబాయ్, రండి. ఏమిటమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి బాబాయ్, బంధువులను అంత తేలిగ్గా మర్చిపోతావా? భర్త తరపు బంధువుల్ని ఈ కాలంలో ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా. లోపలికి రండి. ఈ హార్లిక్స్ గ్లాస్ చేత్తో పట్టు చూస్తున్నాను. తరతరాల నుంచి కలిసిమెలిసి ఉమ్మడిగా ఉన్న కుటుంబం మీది ఈవేళ ఇలా రెండుగా చీలిపోయింది అంటే నా మనస్సు ఎంత బాధపడుతోందో. కలిసి ఉండాలనే పట్టుదల కోరిక మన ఒక్కళ్ళకే ఉంటే లాభం, అవతల వాళ్ళకి కూడా ఉండాలి. అక్క సంగతి నీకు తెలుసుగా, తన సుఖం తన లాభం తప్ప ఎదుటి వాళ్ళు మంచి కోరదు ఓర్చదు. అవునవును, నాకు చెబుతావేమిటి, చిన్నప్పటి నుంచి తెలుసు దాని గుణం నాకు. ఏం చేస్తాం? అయ్యయ్యో, కొంప మునిగింది. ఏమిటేమైంది? సిగరెట్లు అయిపోయాయి. చెప్పిస్తానండి, కలిసి ఉండాలనే కోరిక ఇద్దరికి ఉండాలి కదా బాబాయ్. మా చెల్లెలికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేనేదో పెత్తనం చెలాయించి అంతా దోచుకు తింటున్నానని దాని అనుమానం. అటువంటప్పుడు ఎవరు దారిన వాళ్ళు ఉండటమే మంచిది. ఎవరు రాకరా, ఈ మూల మొక్కలు తడపలేదు. రావలింగం గారే. ఏడు స్వామలింగం గారా? అవును. ఏమిటి ఇలాగొచ్చారు? ఏం లేదు, చిన్న కోడలు చంద్రమతి మా వేలు విడిచిన మేనగోళ్ళ కదా, ఆస్తి పెద్దది కాస్త మేనేజ్మెంట్ చేసి పెట్టి మావయ్య అంటే సరే అన్నాను. ఇంతకీ మీరేమిటి? కదా బాబు, నాకు వేలు విడిచిన మేనల్లుడు నన్ను మేనేజ్మెంట్ చేసి పెట్టమని కబురు పెడితే వచ్చాను. మీరు ఆ ఎస్టేట్ కి, నేను ఈ ఎస్టేట్ కి మేనేజర్లు అన్నమాట. మళ్ళీ మేనేజర్లుగా ఇక్కడ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. రేయ్ కొడుకుట్టు, కొడుకుట్టు, కొట్టుకుట్టు. అందరికీ అబ్బాయి మీ దగ్గర ఉన్నట్టేనా? అయ్యా, అప్పుడే పారిపోయాడు కదండి నా దగ్గర నుంచే. అయ్యా, 2 లక్షలు నా చేతికి అందినట్టే అంది, చేయి జారిపోయాయి. ఏదైనా ప్రాప్తం ఉండాలి. అది కరెక్ట్. ఏ అదృష్టవంతుడికి లభించాయో 2 లక్షలు. ఏమిటి, మీరు అలా బాధపడిపోకూడదు, దేనికైనా ప్రాప్తం ఉండాలని మీరేగా అన్నారు. అవునులేండి, ఎవరు రాత ఎవరు మార్చగలరు. కొట్లా గుడ్డు. ఆ దేవుడి దయ వల్ల ప్రయాణం బాగా జరిగింది. మందేముంది, అంత భగవంతుడి దయ. చిన్నబాబు,
మీరు వేరపడ్డది కాక మమ్మల్ని కూడా వేరు చేస్తారా? సత్య స్వర్గానున్న మీ తండ్రులను కూడా వేరు చేస్తారట, వాళ్ల మధ్య కూడా ఇలా అడ్డగోడు కడతారా? అమ్మా ముందు నువ్వు ఇట్రా. అమ్మా నువ్వు మాత్రం ఇంకెందుకు ఎక్కడ ఉన్నావు? రామా నువ్వు రామా తరతరాలుగా కలిసి ఉన్న కుటుంబం ఈ తరంలో కూడా కలిసి ఉండాలని ఎందరో దేవుళ్లకు మొక్కాను. ఒకే ఇంటి ఆడపడుచులు తోడికోడళ్లైతే ఏ కీచులాటలు లేకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారని ఆశపడి కోరి కోడళ్లుగా మిమ్మల్ని తెచ్చుకున్నందుకు ఇదా మీరు చేసిన నిర్వాహం. మా గుడ్డెల్లో చిచ్చు పెట్టారు. స్వర్గస్థులైన వాళ్ళ తండ్రుల ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయో మీకేం తెలుసు. అత్తయ్య నేను ఒక్కదాన్ని ఏంటిని చెప్పండి, కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా అవతల వాళ్ళు కలిసి రాందే నేనేం చేయను. మా చెల్లి తత్వం మీకు తెలియదు. నేను ఇంటి మీద పెత్తనం చలాయించి తోసుకు తింటున్నానని ఒకటే సాధింపు. నన్నే అంటారే అత్తయ్య, అక్కే కలిసి రాందే నేనేం చేయను. ఈ ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా చూస్తుంది, అన్నిటికీ నాకు అడ్డం వస్తుంది. కనీసం నా మొగుడికి ఇష్టమైనవి చేసి పెట్టుకోవడానికి కూడా నాకు ఆస్కారం లేదు. పని వాళ్ళ ముందే పట్టుకుని నన్ను మొద్దు బుద్ధి లేదు అని ఎంత మాట పెడితే అంత మాట అంటుంది. మర్చిపోమ్మా, కీచులాటలతో ఇల్లు నానాటికి నరకమైపోతూ ఉంటే ఇంకా ఉపేక్షిస్తే మన పరువు బజారకెక్కుతుందని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా తమ్ముడు ఇదివరకు తమ్ముడు కాదమ్మా, బాబు పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ. పరువు కోసం పాకులాడితే ప్రాణాలే పోయేట్టున్నాయి. ఏమో ఇది కూడా మన మంచికే వచ్చిందేమో. వాళ్ళతో ఉన్న వాళ్ళు మందారిని మనం సుఖంగా బతకొచ్చు. అన్నయ్య కూడా ఇదివరకటి అన్నయ్య కాదు. కళ్ళం ఆడిచ్చినట్టలా ఆడి కొంగు పట్టుకుని ఇకిలించుకుంటూ తిరుగుతున్నాడు. హలో. నేనమ్మా గిరిజ. నమస్కారం అండి మామగారు. మా ప్రసాదం ఒకసారి పిలుస్తావా? ఉండండి. ఏమండి మీ నాన్నగారు ఫోను? డాడీ ఎలా ఉంది అక్కడ పొజిషన్? అన్ని బాగానే ఉన్నాయి కానీ డాడీ, ఫుడ్డే వరస్ట్. ఒట్టి గడ్డి. పాప మీ కోళ్ళు ఏం చేసుకుని చెప్పండి. వాళ్ళ నాన్న ఉట్టి పీనాస్ ముండా కొడుకు, కూరలు కూడా డబ్బులు ఇవ్వడంట. నీకు మంచి ఫుడ్ కావాలంటావు అంతేనా? తొందరగా ఏర్పాటు చేయించాడి, వచ్చే జన్మలో కూడా నీ కడుపునే పుడతాను. పళ్ళు పలహారాలు కేకులు అన్ని వస్తాయి, నువ్వేం వర్రీ అవ్వకు. థ్యాంక్ యూ. ఏమండి ఈ పూటకైనా దాన్ని తినేసేయండి, మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. పదండి. ఏముంది ఆ పేపర్ కట్టింగ్? పాపం తప్పిపోయిన అమెరికా పోరాడు, ఇంకా వాళ్ళకి చేరలేదట. ఎక్కడ చిక్కడ పోయాడో ఏమిటో. ఈ రోగా వాళ్ళ తల్లిదండ్రుల అడ్రస్ మారిపోయింది అమెరికా నుంచి ఆస్ట్రేలియా. అదే కారణం నేను రాసిన ఉత్తరానికి రిప్లై లేదు. ఇంకా ఉత్తరం రాశారు ఏమిటి? మత్స్యమూత్రం లేదా తప్పిపోయిన మా అబ్బాయి ఇంకా దొరకలేదు. మా అబ్బాయికి మంచి భోజన సదుపాయములు కల్పించి క్షేమంగా అప్పచెప్పిన వారికి 500,000 రూపాయలు బహుమతి ఇవ్వబడును. నిజంగా ఇస్తారంటారా? వెదవ 500,000 ఏమిటండి, 10,00,000 ఇస్తారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకులా కనపడతాను, నాది గ్యారంటీ. మేము వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళుతున్నాము, అందుకే ఈ కింది అడ్రస్ కు రాయి కోరతాము. హలో. నేనమ్మా. ఎలా ఉన్నాడు అబ్బాయి? నిన్నేం ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బంది ఏం పెట్టడంలే, చాలా మంచివాడు కానీ అన్నమే తినటం లేదు, రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. ఈ రోజు నుంచి 3 పూట్ల మటను పలావ్ చికెన్ బిస్కెట్లు కేకులు అన్ని పెట్టాయి. మరి డబ్బు? మన ఇంటి పక్క సుబ్బారావు గారు లేరు, ఆయన నేను ఫోన్ చేస్తాను. 1,000 రూపాయలు ఇవ్వమని, అక్కడ తీసుకో ఒకటి తీసుకో. 1,000 రూపాయలా? పర్వాలేదమ్మా, మన పెట్టుబడికి ఏం దండకుండదు. అలాగే ఉంటానన్నా. అమ్మా ఇది ఫ్రిడ్జ్ లో పెట్టమంటారండి? ఏంటది జున్నమ్మా,
నిన్న మన పెద్దకే తినింది కదండి. ఏంటి జున్న? అవునమ్మా. జున్న అంటే పెద్ద పాపకు చాలా ఇష్టం. ఇలా అక్కయ్య, అక్కయ్య. ఏమిటి? ఆ ఏమి లేదు జున్ను, పెద్ద బాబుకి ఇష్టం కదా అని. ఏ ఇంట్లో ఇష్టాలు ఆ ఇంట్లో ఉంటేనే మంచిది. ఇలా చాటుమాటుగా ఇచ్చి పుచ్చుకోవటం వాళ్ళకి మీద కుదరవు. ఇచ్చేవాళ్ళ కాకపోయినా పుచ్చుకునే వాళ్ళకు ఉండాలి సిగ్గు. ఇలా వాడు అంటారు మాటలు సిగ్గు సిగ్గని. మీకు మాత్రం రోషం లేదు. పెదబాబు, నీ కోపతాపాలు అదు పగిళ్ళు నీ కొడుకునే చూపించు. నువ్వు నా కొడుకు కావా? నేనా నీ కొడుకునా? నీ కొడుకునైతే నువ్వు అక్కడ ఎందుకుంటావు? నేను ఇక్కడ ఎందుకుంటాను? పెదబాబుకి ఇష్టం ఇష్టం అని ఊరికే చేరేస్తున్నావు. ఇప్పటికైనా సిగ్గొచ్చిందా నీకు? మళ్ళీ సిగ్గట్టు. మళ్ళీ అంటాను, మళ్ళీ అంటాను. నువ్వెంత ప్రాణ సమానంగా పెంచినా పరాయి బిడ్డ పరాయి బిడ్డనని ఇప్పటికైనా తెలుసుకో. Oh, sit down.